మేడం ఈ మొత్తం ఈ జర్నీలో మీరు చూసుకుంటూ వస్తే మీరు పడుతున్నటువంటి కష్టం అంటే ఒక హౌస్ వైఫ్ గాను అట్లా పిల్లలకి తల్లిగా మీరు అన్ని చేసుకుంటూ వచ్చారు మీ పిల్లల్ని ఎట్లా వాళ్ళ కాదు మీ కష్టం అంతా వాళ్ళు చూస్తున్నారా వాళ్ళందరికి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు పెంచుకుంటూ వచ్చారా లేకపోతే నా పిల్లలని కాదు ఈ కాలంలో పుట్టాల్సిన వాళ్ళు కాదు అంత మంచి పిల్లలు పుట్టారు వాళ్ళని అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేరు దానికి కారణం కూడా నా హస్బెండ్ సో నా యొక్క విలువ వాళ్ళకి తెలిసేలాగా చెప్తూ ఉంటాడు ఎప్పుడైనా వాళ్ళు బాధపడి చూడు అందరు మమ్మీలు స్కూల్కి వస్తారు పేరెంట్స్ మీటింగ్ మా మమ్మీ రాలేదు అన్నారు అనుకో లేదా మీ మమ్మీ ఇలా మీ లైఫ్ కోసమే కష్టపడుతుంది దాన్ని కూడా అన్నీ మిస్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు సో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు అందుకే నేను ఎప్పుడు నాకు టైం ఉన్న అబ్రాడ్ తీసుకెళ్తాను వాళ్ళు వన్ మంత్ లేదు ఇక్కడైతే నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి టూ త్రీ డేస్ తీసుకుని వెళ్తాను వాళ్ళు నన్ను మిస్ చేయకుండా ఉండే విధంగా మ్యాక్సిమం చూసుకుంటుంటారు ఈ కోవిడ్ టైంలో అంత అంత ప్రపంచం ప్రపంచమంతా ఒక నష్టం జరిగితే నాకు మాత్రం ఒక ప్లస్ ఏంటంటే నా పిల్లలతో ఉండే అవకాశం వచ్చింది అందరం ఇక్కడే నగిట్లోనే ఉన్నాం సో నా పని చేసుకుంటూ మిగతా టైం నా పిల్లలతో గడిపే అవకాశం వచ్చింది సో వాళ్ళు నన్ను ఎన్ని రోజులు అంటే అప్పుడప్పుడు మిస్ అయిన ఫీలింగ్ కూడా ఈ కోవిడ్తో పోయింది వాళ్ళకి నేను తినిపించాలి నేను వండాలి అవన్నీ ఉంటాయి నా కూతురు అంటుందమ్మా నువ్వు బయట ఎమ్మెల్యే అవ్వచ్చు నువ్వు బయట హీరోయిన్ అవ్వచ్చు మాకు మమ్మీయే కదా మాకు నువ్వు వండితే తినాలని ఉంది నువ్వు తినిపిస్తే అంటారు సో అందుకని ఈ కోవిడ్ టైంలో వంటలు చేసి వాళ్ళకి తినిపించడం వాళ్ళకి చికెన్ ఊరిగా ఇష్టము అవి చేసి పెట్టాను అలాగే ఆవకాయ ఇష్టం పాపకి ఆవకాయ పెట్టాము తిన్నారు అట్లా ఏదో ఒకటి వాళ్ళ కోసం చేయటము అది ఈ మధ్యలోనే మొన్న దుబాయ్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తీసుకెళ్ళాను ఇక్కడ ఉంటే ఫోన్లు వస్తాయి మళ్ళీ పరిగెత్తాల్సి వస్తుందని ఇంకా బయటకు తీసుకెళ్ళిపోయారు నన్ను కూడా నువ్వు వచ్చే మాతో పాటు నీకు కూడా హెల్త్ మరీ టెన్షన్ ఎక్కువైపోతున్నాయి రిలాక్స్ అవ్వాలని చెప్పి తీసుకెళ్ళిపోయారు మీరు చేసేటటువంటి సర్వీస్ కానీ చెప్పకపోయినా ఏంటంటే అమ్మాయి ముగ్గురిని సరే ఐదు మందిని హైదరాబాద్ లో చదివిస్తున్నారని అట్లా మీరు ఏం చెప్పారు వాళ్ళకండి సర్వీస్ అనేది నేనేం చెప్పలేదు అనేది వస్తుంటాయి కొన్ని కొన్ని అప్లికేషన్స్ వచ్చేవన్నీ కూడా తను వెళ్ళింది తను బర్త్డే కి చీర్స్ ఫౌండేషన్ కి వెళ్ళి అక్కడ అందరితో సెలబ్రేట్ చేసుకుని ఆ రోజు ఫుల్ గా వాళ్ళతో ఆడుకునింది వాళ్ళల్లో తనే సెలెక్ట్ చేసుకుని ఒక ఫైవ్ మెంబర్స్కి హెల్ప్ చేస్తుంది అంతేకాదు మేము మొన్నటి వరకు మణికొండలోనే ఉండేవాళ్ళం మా చుట్టుపక్కల మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేది సో ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పిల్లలంతా పాపము ఆ ఎండర్లో ఉంటారు కదా వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి మంచిగా భోజనం పెట్టడం వాళ్ళకి స్టేషనరీ ఇచ్చి వాళ్ళకి చదువు చెప్పించటం అలాంటివన్నీ కూడా చేస్తుంది తర్వాత ఏదన్నా ఇట్లా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు డొనేషన్స్ కలెక్ట్ చేసి తీసుకెళ్లి స్కూల్కి ఇస్తుంది అలాంటి వాళ్ళకి ఇచ్చేదానికి స్కూల్ చేసే డొనేషన్స్ కలెక్షన్లో ఈమె ఫస్ట్ ఉండాలి అంటుంది అమ్మ మనకి ఉండేదంటే కొంచెం ఇవాళ అమ్మని నాకే చెప్తుంది నాకు నవ్వు వస్తుంది ఓకే ఓకే అనుకునేదాన్ని తర్వాత ఈ మధ్యలో కొంచెం బుక్స్ రాయటం అనేది స్టార్ట్ చేసిందని నాకు కూడా పబ్లి పబ్లిష్ అయ్యేంత వరకు తెలియదు నాకు కూడా పబ్లిష్ అయ్యేంత వరకు తెలియదు అంత సీక్రెట్ మెయింటైన్ చేసింది సో అది ఎక్కడికి బయటికి వెళ్ళదు ఎప్పుడు చదువు 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 మొదటి నుంచి కూడా తనకి చదువు మీద ఇష్టం ఇంకా వాళ్ళ నాన్న నేను వాళ్ళ నానమ్మ ముగ్గురు తప్ప ఇంకా ప్రపంచం అదే ఇంకా వేరేం ఉండదు దానికి సో ఆమె రాసింది కూడా నాకు తెలియలే ఏదో చదువుకుంటుంటుంది నెట్లోనే ఏమేమో ఎగ్జామ్స్ ఇన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటుంది రాస్తూనే ఉంటుంది అంత ఓపిక మనకు తెలియదు మా నా ఎందుకమ్మో అంత టెన్షన్ పడతావు రిలాక్స్ అవ్వరా అంటే అందరూ మమ్మీ డాడీలు ఏమో చదువు చదువు అని టార్చర్ పెడితే మీరేమో ఆగో ఆగో అంటారు ఏంటి మమ్మీ మీరు డిఫరెంట్ అనే మరి చదువుకుంటూ ఉంటే ఎంతసేపు బుర్ర పని చేయాలి కదా రేపు పొద్దున హ్యాంగ్ అవ్వకూడదు కదా కొంచెం రిలాక్స్ బు బుర్రకే అనే దాన్ని మొన్న బుక్ పబ్లిషింగ్ అయిందని అని చెప్పి పెట్టినప్పుడు నాకు అసలు ఏం అర్థం కాలేదు ఎందుకంటే మాకెవరికి బుక్ రాసేది అలవాటు లేదా మాట్లాడగలం కానీ ఎప్పుడు రాసింది లేదు ఏది డైరీ కూడా రాసింది లేదు నేను అలాంటిది నా కూతురు ఒక రైటర్ లాగా రాసింది ఇప్పుడు ఇంకోటి కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది ఇంకో బుక్ అని చెప్పింది మొన్న సో నాకు చాలా హ్యాపీ అనిపించింది సో నా ఫ్రెండ్స్కి నేను అది షేర్ చేసినప్పుడు వాళ్ళు పెట్టిన కామెంట్స్ దాన్ని పంపిస్తే అవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని అమ్మ నేను ఇవన్నీ ఫ్రేమ్ కట్టించుకొని నా రూమ్ లో పెట్టుకుంటాను ఎంత మంచిగా కామెంట్స్ ఇచ్చారు అంతా నీ వల్లే మమ్మీ నీ కూతురు అవ్వటం వల్లే నాకు వీళ్ళందరూ ఇంత మంచి కామెంట్స్ ఇచ్చారన్నారు నిన్న మొన్న అంతా ఓ ముద్దులాడేస్తుంది మమ్మీ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ మమ్మీ నాకు ఇన్ని మంచి మెసేజెస్ వచ్చాయి నాకు ఇంత ఎలివేషన్ వచ్చింది అది ఇది అని నీ టాలెంట్ నాన్న నువ్వు రాకపోతే ఎవరైనా ఎందుకు మంచి కామెంట్స్ పెడతారు నువ్వు నువ్వు బాగా రాసావు కాబట్టి వాళ్ళు చేశారని చెప్పాను అండ్ ఈ మధ్య పాటలు పాడాలి నేను నేను సింగర్ అవ్వాలి అంటుంది సరే ఏది కావాలో నీ ఇష్టం ఎంజాయ్ అల్లరి కొడుకు ఎప్పుడు మీ సంకన ఎక్కేస్తాడు అనమాట వాడింకా నాలో సగం సో వాడిని కనటానికి అంతే కష్టపడ్డాను నేను సో ఫిఫ్త్ మంత్ ఉన్నప్పుడే నేను ఒంగోలు వెళ్ళాం మన సిద్ధారాగవ్ గారు వాళ్ళు టెంపుల్ కట్టించారు ఆ టెంపుల్ ఓపెనింగ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు హెవీ బ్లీడింగ్ అయిపోయింది సో నేరుగా హాస్పిటల్ జాయిన్ అయ్యా టూ మంత్స్ బ్లీడింగ్ అవుతూనే ఉంది సో మమ్ మదర్కి కానీ బేబీకి కానీ డేంజర్ అని చెప్పారు సో ఇంకా భగ నాకు భగవంతుడి మీద బాగా నమ్మకం అని చెప్పాను కదా ఎప్పుడు స్వామి సో అందుకని దేవుడిని నమ్ముకున్న దేవుడు ఇద్దరిని సేఫ్గా బయట పెట్టారు సో అప్పటి నుంచి వాడి మీద నాకు ఇంకా కొంచెం ఎక్కువ అఫెక్షన్ వాడి మీద సో నా కూతురు ఏడిపిస్తుంది నీ కొడుకు అంటేనే ఇష్టం నాకన్నా అంటుంది కాదురా బాబు నువ్వు ఫస్ట్ కదా నువ్వు ఇంటికి ఫస్ట్ నా తర్వాత నువ్వే వాడికి మదరు అది ఇది అని చెప్తాను ఆయన కూడా లేదు లేదు నీకు కొడుకు కొడుకే అంటే వాడు అలా నన్ను చూడగానే అలా ఏమంటారు బల్లిలాగా అతుక్కుపోతాడు ఇంకా వదల్డు ఇప్పుడు నాకన్నా హైట్ అయిపోయాడు అసలు వాడికి నాలో ఇంకో క్వాలిటీ వచ్చింది అందరినీ అభిమానించడం పన్నోడైనా వచ్చి చైర్లో పక్కన కూర్చోబెట్టుకొని వీడేం తింటే వాడికి అదే ఇవ్వాలి అన్నీ ఈక్వల్గా వాళ్ళకి ఇవ్వాలి అంటారు మరి అలా ఇవ్వటం కుదరదురా అందరికీ అంటే ఏ ఎందుకు కుదరదు అంటే వాడికి ఏం తెలియదు ఇన్నో సెన్స్ అది ప్లస్ అబద్ధం చెప్పకూడదు వాళ్ళ డాడీ కానీ మేము కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా చెప్తా ఉంటే ఇది అబద్ధం అలా చెప్పకూడదు అలా ఎందుకు చెప్పారు అంటారు నానా ఎవరిని హట్ చేయడానికి హట్ చేయకూడదు అనుకున్నప్పుడు ఏదన్నా ఒకటి రెండు ఉంటుందంటే ఆ చెప్పకూడదు మమ్మీ అంటాడు అది దాంట్లో వాడు అస్సలు అబద్ధం చెప్పాడు అదొకటి తర్వాత జనాల్ని బాగా ఇష్టపడతాడు ఒక్కసారి చూసినా మళ్ళీ వాళ్ళని గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచి వాళ్ళని ముద్దాడుతాడు వాళ్ళందరికీ అందుకే వాడు అంటే చాలా ఇష్టం సో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ వాడికి పాలిటిక్స్ వస్తావరా అంటే స్కూల్ పెడతాను బిజినెస్ మ్యాన్ అవుతాను అంటాడు ఎంటైర్ ఫ్యామిలీని ఒక రైల్ ఇంజన్ లాగా అందరినీ తీసుకొచ్చారు ఈ పిల్లల భవిష్యత్తు కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే వాళ్ళని ఎట్లా మోటివేట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారని అంటే మేము పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాం నేను సెల్వా నన్ను ఎలాగైతే చెప్పారు కదా మీ వల్ల అవుతుంది మీరు చేయండి అని వెనక నుంచి చూస్తారు పిల్లల్ని కూడా అంతే సో మానిటరింగ్ చేస్తాం వాళ్ళకి నచ్చిన దాంట్లోనే వాళ్ళని పంపిస్తాం సో ఎక్కడైనా వాళ్ళకి మా అవసరం వచ్చినప్పుడు సజెస్ట్ చేయటం అంతే సో ఇదే చదవాలి ఇలాగే ఉండాలి అని ఎప్పుడు కూడా బలవంతం చేయటం అనేది ఉండదు సో బలవంతం చేయటం వల్ల కూడా పెద్ద సక్సెస్ కాలేరు అనేది మా ఫీలింగ్ ఎందుకంటే మా నా లైఫ్లోనే నన్ను మా మమ్మీయో డాడీయో ఎప్పుడు ప్రెషర్ పెట్టలేదు సో నేను చదువుకునేటప్పుడు చాలా హ్యాపీగా చాలా ఫ్రీగా కాలేజ్ అమ్మాయిగా ఎంజాయ్ చేస్తున్న టైంలో సినిమాకి అవకాశం వచ్చినప్పుడు నేను పడ్డ అవమానము నేను ఒక పంతంగా తీసుకొని వచ్చానే కానీ మా ఇంట్లో వాళ్ళు నువ్వు చెయ్యాలి హీరోయిన్గా నువ్వు తెచ్చిన డబ్బుతో మేము బతకాలని ఏ రోజు వాళ్ళు చెప్పలేదు అలాగే పొలిటీషియన్గా కూడా నువ్వు ఇంత టెన్షన్ పడు నువ్వు ఎట్టైనా ఉండు అని ఈరోజు ఈరోజు కూడా చెప్పరు నీకు నచ్చితే ఉండు నీ వల్ల కాదు క్విట్ చేసి అంతే చాలా కూల్గా ఉంటారు ఇంట్లో అట్లా ఏం ఇబ్బంది ఉండదు నాకు మీరు పొలిటికల్ కెరియర్ లో అటు కేసీఆర్ గారు కానీ దగ్గర తీసుకొని మాట్లాడడం చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంటారు కేసీఆర్ ఇక్కడ ఆయన తిరుగుతని టెంపుల్ కి వెళ్ళేటప్పుడు కూడా చాలా దగ్గర అవసరం కూడా లేదు ఇక్కడ దిగాల్సిన అవసరం లేదు దిగారు వచ్చి ఇక్కడ బోన్ చేసుకొని అందరితో మన మా లీడర్స్ అందరూ వచ్చారు జిల్లా నాయకులు వచ్చారు లోకల్ అందరితో చాలా బాగా మాట్లాడి నా కూతురు నా బిడ్డ నాకు మంచి ఆతిథ్యం ఇచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడటం నిజంగా హార్ట్ టచ్చింగ్ అనిపించింది ఎందుకంటే ఒకప్పుడు పొలిటికల్గా ఆయన మీద ఫుల్ ఫైర్ అయిన మనని ఒక పొలిటికల్ అది ఇష్యూగానే చూస్తారు తప్ప పర్సనల్గా తీసుకోకుండా మళ్ళీ నన్ను ఈరోజు ఒక బిడ్డలాగా ఎప్పుడైనా నువ్వు రామ్మానికి అవసరం ఉన్నా అని చెప్పి వెళ్ళటం అనేది

ఇక్కడ చేసే అన్ని పోరాటాలు నేను రెండు వేల నాలుగు నుంచి ఆంధ్రాలో చేసే ప్రతి పోరాటం అక్కడ పేపర్స్ లో వస్తుంది ఎందుకంటే అక్కడ ఎవరు విమెన్ లీడరు అంత ఫైట్ చేసే వాళ్ళు మీరు చాలా తెలుగు వాళ్ళు ఆమె కూడా తెలుగునే ఆమె చాలా ఇష్టం చాలా దగ్గరగా ఉన్నారు మీరు ఎందుకు అంత గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకున్నారు మీరు అది సూటిగా ఆయన ఇంకా దాచకుండా చెప్పండి చెప్తే కొడతారు ఎందుకంటే మన 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 భాష మన ఊరు మన రాష్ట్రం మన వాళ్ళకి చేసుకోవాలన్న ఒక చిన్న తాపత్రయం అంతే వేరే జిల్లాలో కూడా నన్ను చాలా మంది పిలిచారు మీకు ఏ కష్టం లేకుండా మీరు సూట్ కేసు ఎత్తుకొని వచ్చి నామినేషన్ వేయండి మొత్తం మేము చూసుకొని గెలిపిస్తామన్న మెయిన్ లీడర్స్ కూడా ఉన్నారు అటు ఆ పార్టీలో కాని ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కానీ నేను నా జిల్లాలో ఇక్కడ పుట్టాను ఇక్కడ వాళ్ళకి చేయాలనుకుంటున్నాను అన్న అది స్వార్థమే దానికి క్షమించండి ఎందుకంటే అన్ని లాంగ్వేజ్ వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు నన్ను ఈక్వల్ గా ప్రేమించారు ఆర్టిస్ట్గా కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఒక చిన్న లోపల ఆశ అదే ఆశ మీద నా అంతే తమిళనాడులో ఆ రేంజ్ లో ఫేస్ లేదు ఇప్పుడు మీరు చూస్తే జయలలిత తర్వాత రీప్లేస్ అని మీరు కనుక పక్కన ఉంటే ఈజీగా నెక్స్ట్ లెవెల్కి వచ్చేసారు కానీ అంటే అవకాశం వచ్చిన చోటంతా పరిగెత్తాలి అనే ఆశ ఎప్పుడూ లేదు సో మన మన మనం ఏమనుకున్నాం దానికి స్టిక్ అనేది దాని ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఒక కన్ఫ్యూషన్లో అటుపోదామా ఇటుపోదామని ఎప్పుడు ఆలోచన లేదు మీ నుంచి సర్వీస్ చేసే ఉమెన్కి కానీ తర్వాత జా జాబ్ చేసే ఉమెన్కి అలాగే పొలిటికల్లీ పైకి రావాలి అనేటటువంటి ఉమెన్కి అందరికీ మీరు ఒక మెసేజ్ లాంటిది ఏం చెప్తారు ఎలా ఆ సూత్రం మీరు సక్సెస్ రేట్ రేట్కి వస్తున్నటువంటి ఆ సూత్రం ఏం చెప్తారండి ఆ ఫార్ములా సో సక్సెస్ఫుల్ ఉమెన్కి నేను చెప్పేది ఒకటే ఫ్యామిలీని కన్విన్స్ చేసుకోండి ఫ్యామిలీని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని వాళ్ళ సహాయ సహకారాలతో మనం ఇట్లా జాబ్లో అయినా కానీ పాలిటిక్స్లో అయినా కానీ సర్వీస్లో అయినా కానీ మనం ముందుకు వెళ్తే సక్సెస్ అవుతాం రెండోది కొంతమంది విమెన్ ఈ మధ్యలో చూశాను సక్సెస్ అయ్యామన్న ఏమంటారు అది హెడ్ వైటా లేదా భ్రమ భ్రమ అనే లేదు సక్సెస్ అయ్యి ఉంటారు అయినా సక్సెస్ లేదు దీనికన్నా సక్సెస్ దాని మించింది సక్సెస్ ఉంటుంది సో నేను సక్సెస్ అయ్యాను నేను ఎవరిని కేర్ చేయనవసరం లేదు నేను అనుకున్నట్టు జరగాలి అనుకుంటే మీ లైఫ్ అడ్డదిడ్డంగా వెళ్తుంది అది ఎక్కడ పోయి ముగుస్తుందో తెలియదు అలాంటి ఇష్యూస్ మనం చాలా కూడా ఈ మధ్యలో చూసాము కాబట్టి సక్సెస్ ని ఆ ఎంజాయ్ చేయండి ఆ సక్సెస్ ని పది మందికి పంచి పది మందితో శాష అనిపించుకోవాలి అలాగే సర్వీస్ కూడా పెద్దది చేస్తేనే సర్వీస్ కాదు చిన్నది చేసినా కూడా సర్వీస్ అవసరానికి సహాయం చేయడమే సర్వీస్ సో అది చేయండి అండ్ ఫ్యామిలీని మాత్రం ఎప్పుడు వదులుకోవద్దండి సో వాళ్ళే మీ బలం